విజయనగరం జిల్లా సాలూరు మున్సిపాలిటీ పరిధిలో తెలుగుదేశం పార్టీ సర్వసభ్య సమావేశం జరిగింది. ఇందులో టీడీపీ కమిటీని ఏకగ్రీవంగా నియమించడం జరిగింది. మాజీ ఎమ్మెల్యే బంజదేవ్ సాలూరు నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుమ్మడి సంజారాణి అధ్యక్షతన ఎన్నుకోవడం జరిగింది. సాలూర్ పట్టణ టీడీపీ అధ్యక్షులుగా ఐదోసారి నిమ్మది తిరుపతిరావుని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. పట్టణ టీడీపీ ప్రధాన కార్యదర్శి నక్కల వెంకటరమణ, పట్టణ టీడీపీ యువత అధ్యక్షుడిగా వైకుంఠం హర్షవర్ధన్, మహిళా టీడీపీ అధ్యక్షులుగా మేద వైదేహి ఎన్నుకోవడం జరిగిందని సాలూర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ గుమ్మడి సంజారాణి తెలిపారు. ఇన్ని రకాల ఒడిదుడుకులు వచ్చినప్పటికి కూడా నాయకులు మారారు, నాయకులు అమ్ముడుపోయారు తప్పించి ఏ ఒక్క కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీని విడిచి వెళ్ళలేదు. అదే తెలుగుదేశం పార్టీ బలం. ఈరోజు మనం చూస్తున్నాం ఈ ప్రభుత్వ హయాంలో ఏ కార్యకర్త కాదు కదా పత్రికా విలేకరులు కూడా స్వేచ్ఛగా మాట్లాడలేని పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. మన వాళ్ళు మాట్లాడి చెప్పారు ఎన్నికల్లో ఆయన చెప్పిన వాగ్దానం కానీ మాటలు కానీ 100కి 100% ఒక్కటి కూడా అమలు చేయలేదు. పెంచుతా పోతారంటే ఈ సంక్షేమ పథకాలు అలాగే ఈ పెన్షన్స్ ఇవన్నీ అనుకున్నారు తప్పించి ఏట్లు అలా పెంచుతా పోతామని ఎవరు అనుకోలేదు. వృద్ధులు 5 సంవత్సరాల పిల్ల కాంచి 90 సంవత్సరాల వరకు ఆయన ముద్దులు పెడుతుంటే ఇలాగే మనకు అన్నీ పెడతాడు ముద్దులు అనుకున్నారు కానీ అలా మీద ముద్దులు గుర్తాను కూడా ఎవరు అనుకోలే. తెలుగుదేశం పార్టీ అభిమానులు కూడా కొందరు మేము ఎలక్షన్లో చూసాం ఒక్కసారి అడుగుతున్నాం చంద్రబాబు అని ఈరోజు ఎంత మోసపోయారో ప్రతి ఒక్కరు బాధపడతాయి కదా. నా పేరు నిమ్మాది తిరుపతిరావు, తెలుగుదేశం పార్టీ సాలూరు పట్టణ అధ్యక్షులుగా ఐదోసారి నియమించబడ్డాను. అందుకు ముందుగా మా నియోజకవర్గ ఇన్ఛార్జి గారు శ్రీమతి గుమ్మడి సంజారాణి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదేవిధంగా మా గురుగారు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు ఆర్పి బొంజదేవి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. సైనికులుగా ఉన్న తెలుగుదేశం పార్టీకి సాలూరు టౌన్ ఒక కంచుకోట లాంటిది. ఎందుకంటే ప్రతిసారి కూడాను 10,000 మెజార్టీ టౌన్లోను వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. 8,000 ఒక్క టౌన్ గురించి నేను మాట్లాడుతున్నాను. 8,000 మెజార్టీ, 3,000, 2,000 ఇంత అన్ని మండలాల్లో కూడాను మెజారిటీ తగ్గినప్పుడు కూడా గత ఎలక్షన్లో అనుకున్నాం ఎక్కడ 1,800 మెజార్టీ వచ్చింది. అది చేతను ఇంకా మెజారిటీ తెచ్చుకొని ఇక్కడ ఎమ్మెల్యేలను గెలిపించుకొని అక్కడ చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా చేస్తామని తెలియజేస్తున్నాం. ఇకపోతే మనకు ఉన్నటువంటి పెన్షన్లలో 5 లక్షల పెన్షన్లు ఆల్రెడీ తీశారు, ఇంకొక 5 లక్షల పెన్షన్లు తీసడానికి రెడీగా ఉన్నారు. అరులైన వరకే తీస్తారు, ఎందుకంటే మీరు ఎప్పుడైనా ఒక టీడీపీకి ఫేవర్ గా ఉన్నారేమో, మీరు టీడీపీకి ఓటేశారేమో, ఇవి అలా ఆలోచన తీస్తారు వెంటనే. అలాగే రేషన్ కార్డు, మీకు అందరికి రేషన్ కార్డులు ఎక్కడ తీసినట్టు కనిపించలేదు, కానీ రేషన్ కార్డు చేశారా? ప్రతి ఇంటికి 5 కేజీలు 10 కేజీలు 5 కేజీలు 10 కేజీలు తీస్తారు. ఇది ఇంకొక రకమైన దోపిడీ చేస్తున్నారు కదా. ఇంతకు పూర్వం ఏంటంటే, ఒక్క 2 నిమిషాలు, ఇంతకు పూర్వం ఏంటంటే కరెంటు ఎప్పుడు ఆరేది కాదు, ఎప్పుడైనా ఆగిందా కరెంటు? చంద్రబాబు నాయుడు గారు 5 సంవత్సరాలు ఉండేటప్పుడు నాణ్యమైనటువంటి కరెంట్ ఇస్తాను, పొలాలకు కరెంట్ ఇస్తాను, ఇళ్లకు కరెంట్ ఇస్తాను అన్నారు. ఇంట్లో ఒక్కరోజు కూడా 5 సంవత్సరాలు ఆగిన పరిస్థితి మనకి ఎప్పుడు కనిపించలేదు. ఎప్పుడైనా సరే బయట గాలి వర్షం పడితే, అలా గాలి వర్షానికి పడిపోతే సాయంత్రం లోపు ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ పరిగెత్తి పరిగెత్తేసేవాళ్ళు. అది తుఫాన్ వస్తే అప్పుడు అంతేగాని ఈ రోజు ప్రతి రోజు 3 నుంచి గంటలు 4